హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో. ఈరోజు అయితే నేను కంది చేనుకి అయితే మందు కొట్టిస్తున్నాను ఫ్రెండ్స్. ట్రాక్టర్ అయితే ముందుకెళ్తుంది. ఇది ఇంచుమించు మంచి ఎత్తు పైన ఉంది కాబట్టి కంది కొట్టడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ట్రాక్టర్తో అయితే స్ప్రే చేపిస్తున్నాము. అది ఓ 2-3 సార్లకు ఒకసారి పట్టుకొని పోతూ ఉంటుంది. అంటే ఎక్కడ 2 సార్లు ఇక్కడ 2 సార్లు వస్తే మొత్తం 4 సార్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. 4 ఎకరాలకు కలిసి 2 ట్యాంకుల్లోనే స్ప్రే చేస్తున్నాం. ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. డ్రోన్ కానీ, పెట్రోల్ పంపులు కానీ, మిగతా అడిషనల్ స్ప్రేయర్స్ కానీ ఉన్నాయి. పంట పొలాల్లో ఇలాంటి మందులు స్ప్రే చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే వహించండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీనివల్ల కొంత మనకి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు. ఇట్లాంటి వాటి ద్వారా కొంతమంది ముక్కులకు, నోట్లు కట్టడం దాంట్లో వచ్చే తుమ్ములు కానీ, వాంతులు, విరోచనాలు అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి కాబట్టి ఇలాంటి అగ్రికల్చర్ మందులతో జాగ్రత్తగా ఉండండి. నీళ్లు మోసుకోవడానికి చాలా దూరం నుంచి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక ట్రాక్టర్ అయితే అరేంజ్ చేసినారు. ట్రాక్టర్ నుంచి డైరెక్ట్ మందు కొట్టేటువంటి చిన్న ట్రాక్టర్ ట్యాంకర్లోకి వాటర్ అయితే పోతాయి. ఆ వాటర్లోనే మందులు డైరెక్ట్ కలిపేసుకుంటే టోటల్ మిక్స్ అయిపోయి మనకి స్ప్రే చేసుకున్నప్పుడు కూడా అంత బాగా కలిపేసుకుంటే డైరెక్ట్ నీళ్ళలోకి కలిపేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకు దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక పాయింట్ దగ్గర ఒక ట్రాక్టర్ అనేది పెట్టుకొని 2 ట్రాక్టర్ల ద్వారా ఒక్కొక్క ట్రాక్టర్ ద్వారా ఒక్కొక్క దానికి అయితే స్ప్రే చేస్తున్నాము. అది ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మార్నింగ్ టైం కాబట్టి ఒక వీడియో అనేది కొంచెం క్లారిటీ అయితే లేదు, అడ్జస్ట్ కానీ. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక చోటుకైతే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది, దానికి కూడా వాటర్ కావాలా. నెక్స్ట్ ఈ దీనికి వాటర్ కంప్లీట్ చేసుకొని వెళ్తాను, మళ్ళీ దానికి లోడ్ చేస్తారు వాటర్. ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి ట్రాక్టర్ ద్వారా చేస్తూనే ఉంటాయి. ఆ ట్రాక్టర్ ద్వారా వాటర్, ఈ ట్రాక్టర్ ద్వారా మందులు ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల కూడా ఈ ఎత్తు ప్రదేశాల్లోకి వెళ్ళి మొత్తం అంతా కూడా చేను మంచి పిచికారీ చేయడం వల్ల మంచి యూజ్ఫుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అగ్రికల్చర్ మందులు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వాడాలా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. ఇదే కంది చేను అంతా, కంది ఎంత పూత దశ మగ్గి అంత బుడ్డ దశలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంటే లాస్ట్కి అయితే వెళ్ళిపోయింది. ఎఫ్ సైడ్ 2 సార్లు, ఇటు సైడ్ 2 సార్లు, 4 సార్లు ఒకసారి వచ్చినప్పుడు 4 సార్లు కంప్లీట్ అయిపోతాయి. అట్లాగో మొత్తం అంతా సేను కూడా కంప్లీట్ చేయాలా. ఇప్పుడు మళ్ళీ కొత్త టెక్నాలజీతో డ్రోన్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి. డ్రోన్ల ద్వారా అయితే కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో దానిలో ఖర్చు తగ్గించి డ్రోన్ల ద్వారా స్ప్రే చేసే టైం కూడా వస్తుంది ఫ్రెండ్స్. రైతన్నలకి అగ్రికల్చర్ చేయడంలో చాలా చిన్న పాటి మెలకలు ఉపయోగించడం వల్ల చాలా యూజ్ఫుల్ అయితే ఉంటుంది. కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి కాబట్టి రైతులు పండించుకోవడానికి కూడా చాలా అవకాశం అయితే ఉంది. సింపుల్గా పనులు అయిపోతున్నాయి, లేదంటే ఇంత చేనుకి మందు కొట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇలాంటి పల్లెటూళ్ళలో ఏమైనా కొత్త కొత్త వీడియోస్ ఉంటే, అప్డేట్స్ ఉంటే కానీ మీతో నేను షేర్ చేసుకుంటుంటాను. కాబట్టి మన వీడియోస్ అన్ని చూస్తుండండి. మన కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. నా ఛానల్ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అనేది కూడా ప్రోటోకాల్ వంటి ఫాలో అవుతుంటుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే కంది చేనుకి ట్రాక్టర్ ద్వారా మందు కొట్టించడం అనేది అయితే చాలా సులువైన పని. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు కంది చేనుకి మందు కొట్టే పని అయితే కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మన వీడియో అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.